Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasiva Taraya Jaja Kala Nirudraya Nila Kanthaya Mruchunjaya Maha Devaya Namaha. ఒకరికి దూతగా కీర్తింపబడేటటువంటి హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. శివస్వరూపం కనుకనే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం, ఎక్కడ ఆయన పేరు చెప్తే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ మంగళం, హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ శుభం. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషించారు, రామనామం చెప్తే సంతోషిస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. తనని పొగిడితే కాదు, రాముణ్ణి పొగిడితే చాలు, పరవశించిపోతారంటే. మీరు చూడండి, శ్రీరామాయణంలో మొట్టమొదట హనుమ ఎప్పుడు కనపడతారు? సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చూసి భయవిహ్వలుడైనటువంటి సందర్భంలో కనపడతారు. మొట్టమొదట కనపడుతూనే మంగళకర వాక్కులతో ఆయన ప్రసంగం ప్రారంభమవుతుంది. తర్వాత వెడతారు, రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడితో కలుపుతారు. కలిపిన కారణం చేత ఆఖరికి బయటికి వెళ్ళి బ్రతకడానికి కూడా భయపడిపోయి తన భార్య రుమని తాను బ్రతికుండగా తన అన్నగారైనటువంటి వాలి భార్యగా అనుభవిస్తున్నాడు అని తెలిసినా కూడా ఏమీ చెయ్యలేక కేవలం నలుగురు మంత్రులతో మతంగ మహర్షి యొక్క శాపం ఉంది కాబట్టి ఋష్యమూక పర్వత శిఖరమల మీద బ్రతుకుతున్నటువంటి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, వాలి సంహరింపబడ్డాడు, మళ్ళీ తన భార్య తనకి దక్కింది. హనుమ మొట్టమొదట కనపడతారు, తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం అయిపోయింది. తర్వాత దక్షిణ దిక్కుకి బయలుదేరి వెళ్ళి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి చచ్చిపోదామనుకుని ఉరిపోసుకుంటున్న సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ చనిపోతున్న ఆవిడ బ్రతికింది ఎవరి వల్ల అంటే హనుమ వల్ల. అక్కడ సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ సీతమ్మ తల్లి క్షేమవార్తని పట్టుకుని ఈవలివుడ్డుకు వచ్చారు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం దాటిపోయింది. వెనక్కి వెడితే ఇంతమంది వానరుల్ని సుగ్రీవుడు చంపేస్తాడు, కానీ ఒక్క హనుమ సీతామాత యొక్క దర్శనం చేసి క్షేమవార్తతో తిరిగి వచ్చారు కనుక ఇంతమంది వానరులు కూడా సమయం దాటిపోయినా బ్రతికారు. మళ్ళీ ఇంతమంది వానరులు బ్రతకడానికి కారణం హనుమ అయ్యారు. సీతమ్మ కనపడుతుందో కనపడదోనని చెప్పి ఎంతో బెంగ పెట్టుకుని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి యొక్క ప్రాణములు నిలబెట్టారు. మళ్ళీ సేతువుని కట్టి రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళిన తరువాత లంకాపట్టణంలోకి కాంచనలంకలోకి వెళ్ళిన తరువాత ఆ రావణ సంహారం జరగడంలో ఇంద్రజిత్ సంహారం జరగడంలో సీతారాములిద్దరూ ఒకటవడంలో ఎనలేనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని చూపించి వానర సైన్యమంతా బ్రతకడానికి కారణమయ్యారు. సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు 67 కోట్ల మంది వానర సైన్యం చచ్చిపోయారు. 67 కోట్ల మంది రామాయణంలోనే ఉంది ఆ విషయం. అది కూడా సాయంకాలం వేళ వేసినటువంటి ఒకే ఒక అస్త్రానికి కొద్ది నిమిషాల్లో చనిపోయారు. 67 కోట్ల మంది చనిపోయి మిగిలిన పెద్ద పెద్ద వీరులందరూ మూర్ఛపడి కింద పడిపోయారు. ఇన్ని కోట్ల మందిని బతికించిన వారు స్వామి హనుమ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన వలన మళ్ళీ ఇంతమంది బతికారు. తిరిగి సీతమ్మతో కలిసి రాముడు పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు. 14 ఏళ్ళు పూర్తయిపోయిందా, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, సరయూ నదిలో ప్రవేశిస్తాడు, ప్రాణం విడిచిపెట్టేస్తాడు, ప్రతిజ్ఞ. 14 ఏళ్ళు పూర్తవగానే కనపడాలి. తాను రావడం ఆలస్యం అవుతుంది, భరద్వాజాశ్రమానికి వెడుతున్నానని ముందు హనుమతో కబురు చేశారు. ఇక నేను సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటున్నటువంటి భరతుడి యొక్క ప్రాణములు రాముని యొక్క క్షేమవార్త చెప్పి కాపాడినటువంటి వారు స్వామి హనుమ. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్చరుడు కూడా
తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు, తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసింది అనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకు పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా అక్కడ ఉంటుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ. అందుకే హనుమ శంకరస్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘనరూపంగా చదువుతారు, ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు తిరుగుతుంది. ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 13 మాటలు శంకర అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో, ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని మంగళాలిస్తుందో, అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి 13 మాటలు శంకర ఘనరూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు. ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు. రాత్రి ఉండాలి, అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి, ఉంటేనే మాస శివరాత్రి. ఏదో 8 వరకు 9 వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు, అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది. ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి, చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది. నేను వస్తూ నమస్కారం చేసి వచ్చాను. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపం అని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది? మార్గశీర్ష మాసం ధన్యమైంది అంటే అదే కదూ, అక్కడే కదూ అంతటి మహానుభావుడు. అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు. నిజంగా హనుమ యొక్క జీవిత చరిత్రని, హనుమ యొక్క సాధితములను నాకు అనిపిస్తుంది అధికారులకి ఉద్యోగులకి ఒక పాఠం కింద చెప్తే నిజంగా అసలు జీవితంలో వాళ్ళు ఎంత వైభవోపేతంగా వృద్ధిలోకి రావడానికో అది కారణమవుతుంది అనిపిస్తుంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకనొకప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం ఏర్పడింది శ్రీరామాయణంలో. రామచంద్రమూర్తికి సుగ్రీవుడు మాటిచ్చాడు, నాకు పట్టాభిషేకం జరుగుతోంది రామ, ఇప్పుడు శరత్కాలం నడుస్తోంది, నేను వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ తగినటువంటి ఋతువు వస్తుంది, శరత్కాలం వస్తుంది, నేను తప్పకుండా వానర సైన్యాన్నంతటినీ కూడా అన్ని దిక్కులకు పంపించి సీతమ్మ ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనుక్కుంటాను అని చెప్పాడు. ఆ మాట మరిచిపోయాడు. భార్యతోటి భోగాలతోటి లాలస పొందాడు. అటువంటప్పుడు లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు, మళ్ళీ తన చేసిన పొరపాటు గుర్తించాడు, క్షమాపణ చెప్పాడు, అన్ని దిక్కులకు వానరములను పంపించడానికి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. అబ్బో, రామాయణంలో మనం ఎన్నడూ విననటువంటి సంఖ్యలన్నీ చెప్పారు.
ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అంతంత పెద్ద సంఖ్యలు వస్తాయో, అన్ని గోలాంగూలములు వానరములు అన్ని వచ్చాయి భారత్ అన్ని చోట్ల నుంచి బయలుదేరి వచ్చాయి భూమండలం నుంచి. అవన్నీ కిష్కింధ కిష్కింధ అంతా నిండిపోయి నిండిపోతే వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానర సమూహానికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించాడు. అంతకుముందు వాలి తనని తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు వాలి ఆ సుగ్రీవుడు. అందుకే సుగ్రీవుడికి ఈ భూమండలం అంతా పరిచయం. ఏ దిక్కు వరకు మనుష్యుడు ఎంత దూరం వెళ్ళవచ్చో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దిక్కుకి వెళ్ళవలసిన నాయకుణ్ణి అతని అనుచరుల్ని పిలిచి మీరు బయలుదేరి ఈ పర్వతాలు ఈ నదులు ఈ సముద్రాలు ఈ నగరాలు ఈ గ్రామాలు దాటుకుంటూ ఇలా ఇక్కడ వరకు వెళ్ళవచ్చు, ఇక్కడ వరకు వెడతారు తప్ప ఇది దాటాక మీరు వెళ్ళలేరు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. తూర్పు దిక్కు గురించి చెప్తూ సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతం చెప్పాడు. ఇక దానిని దాటి మనుష్యులు వెళ్ళలేరు, అక్కడ వరకు వెతకండి సీతమ్మనన్నాడు. అలా ఒక్కొక్క దిక్కుకి కొంతమంది వానరుల్ని దానికి ఒక నాయకుణ్ణి పెట్టి పంపించాడు. గడువు లోపల తిరిగి వచ్చేయాలి. దక్షిణ దిక్కుకి ఒక పెద్ద వానర సమూహాన్ని పంపాడు. పంపుతున్నప్పుడు దానికి యువరాజు అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాడు. చేసి అంగదుడి నాయకత్వంలో ఆ వానరులందరూ సీతాన్వేషణం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పంపిస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళకి నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు కనుక అంగదుడి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరారు. ఇక ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ తప్పకుండా మేము ఈ కార్యాన్ని సాధిస్తామన్నారు. రామచంద్రమూర్తికి జయఘోష చెప్పారు, ప్రభువుకి జయఘోష చెప్పారు, బయలుదేరారు.